చాలా స్వచ్ఛమైన మన మినరల్ వాటర్ కంటే చాలా శుద్ధి చేసి మాత్రమే ఇస్తారు మన పక్కనే ఉన్న మాదిరిపురం దగ్గరే శుద్ధి అయితే పాలేరు కృష్ణా నది నీళ్లు కానీ ఇప్పటివరకు మనం గతంలో ట్యాంకులు కడుక్కోవడం కావచ్చు మనం అలవాట్లేదు అందుకనే నెలకు 3 రోజులు కడుక్కోమంటున్నారు నేను ఇంజనీరింగ్ అధికారులకు విజ్ఞప్తి చేసిన కలెక్టర్ గారు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టండి ఇంకా పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకు ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇంకా రాలేదు ఎక్కడ పెండింగ్ ఉంది ఎక్కడెక్కడ రావాల్సిన ఇదుంది మీరు ట్యాంక్స్ శుభ్రం చేయాలని ఒక డ్రైవ్ పెట్టారు అదే విధంగా వీటిని కూడా వీటి మీద కూడా ఫోకస్ పెట్టి ప్రతి ఒక్కరి ఇండ్లకు మంచి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రధానంగా మరి మీ పిఎస్సిని సిఎస్సిలోకి షిఫ్ట్ చేస్తాం దానికి కావాల్సిన స్టాఫ్ కావచ్చు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమేమి అవసరం పడతాయి అవన్నీ కూడా మేము ఎంపీ గారు కొంత ఫండ్ ఇస్తా అన్నారు మిగతా ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా రాబట్టాలి ఏ విధంగా నేను కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారితోని ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడతాను తప్పకుండా త్వరలోనే మీ సిఎస్సిలో అన్ని వసతులు సమకూర్చి దాని ఓపెనింగ్ కూడా